విధంగా వంశీగారి మంచు పల్లకిలో వేషం వచ్చిందండి. అంటే మీరు రాఘోపాలరావు చెప్పి ఆయన ఉద్యోగం ఇదేంది కదా, మీరు వచ్చేసేవచ్చు కదా అని చెప్పేసి ఆయన అన్నప్పుడు ఆయన పిలుపు నుంచి తీసుకొని మీరు మెడ్రాస్ వెళ్ళిపోవడం జరిగిందా వేషాల కోసం ట్రై చేయడం అట్లాంటిది? అంటే గురుగారు ప్రేమతో రమ్మన్నారు, కానీ నేను ఎప్పుడు కూడా 2-3 రోజులు దాటి ఎక్కడ బయట ఎప్పుడు ఉండలేదు. అలాంటిది స్టేట్ కానీ స్టేట్ నా లాంగ్వేజ్ కాదు. ఈ ఇక్కడ అసలు ఎలా ఇమ్మడగలం? అప్పటికే సినిమా చరిత్రలో పేపర్లో వాటిలో చదువుతుంటే ఆర్టిస్టుల పాటు కష్టాలు ఇబ్బందులు అక్కడ ఏవో చిత్ర విచిత్రంగా ఉంటుందని ఇవన్నీ వింటుంటే కొంచెం తట్టుకోలేనేమో అని. ఈలోపు ఏంటిది ఏంటంటే ఆర్థికంగా కూడా మేము కొంచెం చాలా వరకు దెబ్బతిని ఉన్నాం. నా పెళ్ళి అయినట్టుగా అప్పటికే నాకు 4 పిల్లలు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్. అప్పటికే మా ఫాదర్ 96 ఇయర్స్. వీళ్ళని వదిలిపెట్టి జాబ్ పోయి అక్కడికి వెళ్ళి వెళ్ళి వెంటనే ఇమ్మీడియట్గా ఛాన్సెస్ వచ్చేస్తాయి అన్నది కాదు. అది ఈ పరిస్థితులు మనం తట్టుకోగలమా లేదా? అందులో నా వైఫ్ది మలేషియాలో పుట్టి పెరిగింది అమ్మాయి. నా వాళ్ళ పేరెంట్స్ మలేషియాలో ఉన్నారు, ఆవిడకి ఇక్కడ ఎవరూ లేరు. ఈ ఏంటని నేను బాగా స్ట్రగుల్ అవుతుంటే ముఖ్యంగా నాకు మొరల్ సపోర్ట్ ఇచ్చింది నాకు గౌరీ వ్యాయామ సంఘం శిష్యులు. అనకాపల్లి గౌరీ వ్యాయామ సంఘం నా స్టూడెంట్స్ అందరూ కూడా ఇదేంటి గురుగారు ఎవరికి రానటువంటి అరుదైన అవకాశం అలాంటి అంత పెద్ద ఆయన రాఘోపాలరావు లాంటి గొప్పవాడు గైడెన్స్లో నువ్వు వెళ్తున్నావు ఎందుకు భయపడుతున్నావు నువ్వు అసలు అని వాళ్ళు. అలాగే నా చిన్ననాటి నుంచి నాకు బ్యాక్ బోన్గా ఉన్నటువంటి రామ్ప్రకాష్ అనే నా క్లాస్మేటు, ఈ వ్యాయామ సంఘంలో మా సర్వేశ్వరరావు గారు, అప్పలనాయుడు, అప్పల సోమనాయుడు, ఇలాగే మా శిష్యులు ఎమ్మెన్ఎస్ అప్పారావు, సంజీవరావు వీళ్ళందరూ వీళ్ళు కాక కేవీఆర్ నరసమ్మ, కే వెంకటేశ్వర నరసమాఖ్య అని చెప్పేసి మాకు ఉండేది ఆ మిత్రులు కానీ. అలాగే డైమండ్ హిట్స్ అనేటువంటిది మేమందరం కలిపి పెట్టుకున్నటువంటి ఒక కల్చరల్ సంస్థ ఉంది, దాని నుంచి కూడా మోరల్ సపోర్టు నీకు మేమున్నాం అన్నట్టుగా వాళ్ళు సపోర్టు ఇదంతా ఇవ్వడంతో వీళ్ళందరూ ఎంత ధైర్యం ఇస్తున్నా మెయిన్ నా వైఫ్ నుంచి ఎలా ఉంటుంది ఏంటన్నది చూస్తే సపోర్ట్ లేకపోతే ఆమె ఒకటే చెప్పింది, నా ఒంటి మీద ఉన్న బంగారం చివరి బంగారం వరకు కూడా నేను తాకట్టు పెట్టు, అమ్మో మీకు ఏదో రకంగా అందుబాటులోకి నేను ఇచ్చేస్తాను. అప్పటికి నేను అదృష్టవంతురాలైతే మీ అదృష్టం కలిసి వస్తే అవుతారు, లేదంటే అలా ఉంటే అలా ఉంటుంది వెళ్ళండి అన్న ధైర్యం మీద ఆవిడ చెప్పింది. దాని మీద నేను వచ్చాను. అంతకుముందు నేను 2-3 దెబ్బలు తిని ఉన్నాను. బిఎస్ సుబ్బారావు డైరెక్షను, శుభలేఖలు అనే సినిమా ఇంటర్వ్యూ అని చెప్పడం, వైజాగ్ అప్సరాల పెట్టడం, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడం, తర్వాత 15 రోజుల తర్వాత కాల్ లెటర్ పంపించడం, గుడ్ లక్ లాడ్జీలో మేము ప్రొడ్యూసర్ని వెళ్ళడం, దట్ ఈస్ 74. వెళ్ళి కలిస్తే 74 75 వెళ్ళి కలిస్తే నువ్వు 50,000 తెచ్చుకుంటే హీరో నువ్వే అన్నావు, 5,000 అయితే సపోర్టింగ్ అన్నావు, 15,000 అయితే ఏదో వేషం ఇస్తానన్నావు. ఈ డిసప్పాయింట్తో మళ్ళీ గోపాల్ గారిని వెళ్ళి కలడం, ఆయనేమో అనకాపల్లిలో ఆ శరీరం ఏదో అయిపోయింది నేను తర్వాత నేను వేషం చేయిస్తాను నువ్వు వర్రీగాక అని చెప్పేసి ఇది చేస్తే అప్పుడు జేబు దొంగ సినిమాది టూర్ పెట్టామండి. సోహన్ బాబు గారు వాళ్ళు పెట్టారు, సోహన్ బాబు గారు హీరో. అప్పుడు గోపాలరావుని అడిగాను అనకాపల్లిలో, నేను లైక్లీ మీటింగ్ అరేంజ్ చేసుకుంటానండి ప్రెస్ మీటు అంటే తప్పకుండా పెట్టుతాములు అన్నాం. మనకి ఏమి ఖర్చు తగలకుండా వాళ్ళ కారుల్లోనే విజయవాడ వైజాగ్ రాజమండ్రి క్యాంప్ కాబట్టి అనకాపల్లి స్టే చేసి డేటు మనకి ఇవ్వడం, మన అనకాపల్లి లోకల్ నాటక సమాజాలకి వీటికి వాటికి తెలియజేసి వీళ్ళందరితోటి ప్రెస్ మీటు, మధుసూదన్ రావుకి సన్మానం, తర్వాత గోపాలరావుకి షోలో సన్మానం, ఇదంతా నేను ఆర్గనైజ్ చేశాను. అప్పుడు నేను ఇదండి అంతకుముందు 73లో కూడా రాఘోపాలరావుని తులసి షూటింగ్ అయిపోయాక పాడేరు నుంచి తీసుకొచ్చాను. అది 4:00 రావాల్సింది, అక్కడ లేట్ అయిపోవడంతో 7:00 వచ్చాడు. అయినప్పటికీ నాటక సమాజాలు వెయిట్ చేసి ఆ 4 అవర్స్ వ్యవధిలో ఒక చక్కటి సన్మానం అయినందుకు ఆయన ఎప్పుడూ చెప్తుండడు, వరే నేను లక్షపల ఆర్టిస్ట్ని అయ్యాక జరిగిన సన్మానాలు అన్నది నా తాలూకు స్క్రీన్ అంతా ఎలివేట్ చేసాక జరిగింది. నేను స్క్రీన్కి రావడానికి ఎలివేట్ కావడానికి ముందు నాలో ఏముందో గ్రహించిన వాళ్ళు నేను 500 రూపాయలు రిమ్యూనరేషన్ తీసుకున్నప్పుడు ఉన్నవాళ్ళేరా, ముఖ్యంగా రంగస్థలం మీద నమ్మి ఇచ్చేసిన వాళ్ళు అని చాలా ఆనందపడిపోయాడు ఆయన. అట్లా మాకు ప్రేమపూర్వకంగా వస్తూ
ప్రహసనం జరుగుతుంది. అలాగే వంశీ గారు ఒకరోజుని ఉదయం 11 గంటలకి సింగిల్గా దొరికితే ఏం సరదా మా రూమ్కి రాకూడదా అని చెప్పేసి నేను ఆయన తీసుకొచ్చాను. అప్పుడు నేను రైటర్ కాశీ విశ్వనాథ్ గారు, నేను చారీ స్ట్రీట్లో ఉండేవాళ్ళం, జయమాల ఇంటి ఆపోజిట్. అప్పుడు నేను అక్కడి నుండి అప్పుడు కీర్తిశేషుల నాటకంలో కొన్ని క్యారెక్టర్స్ ఇవన్నీ చేసి చూపించాను ఆయనకి. శిల్పి ముఖ్యంగా ఆయన అట్రాక్ట్ చేసింది లేపాక్షి నాటకంలో శిల్పి. అది నేను రంగస్థలం మీద యాక్ట్ చేయలేదు, బట్ ఆ క్యారెక్టర్ నేను ప్రిపేర్ అయినాను. యాక్చువల్గా అది యాక్ట్ చేసిన ఆయన కాశీ గారని, ఆయన ప్రిపేర్ అయినాడు. మీరు మీ అందరు మీరు నేను ఇంట్రెస్ట్ కొద్దీ ఆ క్యారెక్టర్ మీద నచ్చి దాని మీద ప్రేమ కొద్దీ మీరు ఇది చేశాను. అలాగే కొడుకు పుట్టాలి, నేను వేసిన వేషం వేరు. అందులో 5 వేషాలు నేను గంగులు, ఆ తర్వాత శరభయ్య ఇవన్నీ ప్రాక్టీస్ చేశాను. అవి చేసి చూపించాను డిఫరెంట్ క్యారెక్టర్స్. అలాగే నిజంలో సార్వభౌమరావు రంగస్థలమే నేను చేయలేదు, సార్వభౌమరావు క్యారెక్టర్ చేసి చూపించాను. ఇటీవల బాగా ఇంప్రెస్ అయి ఉన్నాను. వేరియేషన్స్, రకరకాల పాత్రలు, రకరకాల షేడ్స్, ఆ మోడ్యులేషన్స్, దాంతో వంశీ గారు ఆయన నెక్స్ట్ సితార్లో ఒక మంచి వేషం ఇచ్చాడు. కానీ లెంగ్త్ రీచ్ కొంచెం కట్ అయ్యి 3 సీన్లు ఏముంది. నెక్స్ట్ అన్వేషణలో పుల్రాజ్ క్యారెక్టర్ ఆయన రాయడం, నాకు గెటప్ ఇచ్చి మేకప్ స్టిల్స్ తీయించడం, అది బాగా వెళ్ళిపోయింది. అద్భుతం, అపూర్వం. పెద్ద ఫైట్ చేశాడు ప్రొడ్యూసర్, అయితే రాఘోపాలరావుని పెట్టాలని ఆ క్యారెక్టర్. మరి నిజమే, గోపాలరావు ఉన్న స్టేజ్కి అప్పుడు ఉన్న ఎలివేషన్కి ఆ సినిమా గోపాలరావు ఉంటే ఎక్కడికో పెరిగేది ఫ్రెష్, నేను ఎవడో తెలియదు. అప్పుడు వంశీ, లేదు లేదు నాకు అమరీష్ పూరిని ఇచ్చిన నాకు వద్దు, మెలగదు నదులు చేస్తాను అంత మొండిగా. ఆర్టిస్ట్ మీద తనకున్న నమ్మకం, నమ్మకం ప్రేమ రెండు ఉన్నాయి. దాంతో అది చాలా మంచి పేరు తెచ్చింది నా బ్యాడ్ లక్. దానివల్ల వచ్చిన గొప్ప వేషాలు అందుకోలేకపోయాను. మా ఫాదర్ సిక్ అయ్యాడు, రోజు ఇప్పుడా ఈ పూట రేపా అన్నట్టు వెళ్ళింది ఆయన జీవితం 4 నెలలు. ఈ 4 నెలల్లో గొప్ప గొప్ప వేషాలు ఎన్నో మిస్ అయిపోయాను నేను. తర్వాత మళ్ళీ వంశీ గారే పిలిపించి ఆలాపంలో ఇంగ్లీష్ వీరరాజు క్యారెక్టర్, క్యారెక్టర్ అద్భుతంగా పిలిపించి సినిమా ఫ్లాప్ కౌంట్ కాలేదు. మీకు తెలుసుగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ముఖ్యం. అది అయిపోయిన తర్వాత లేడీస్ టైలర్లో బట్టల సత్యం క్యారెక్టర్, 3 సీన్ల క్యారెక్టర్, 33 సీన్లకి స్పాట్లో ఇంప్రవైజ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఇప్పటికీ కూడా 27 ఏళ్ళైనా ఆ సినిమా వచ్చి అప్పుడప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ ఫ్రెండ్స్ కూడా మీరు బట్టల సత్యం కదా అంటుంటారు. అది అంతగా దూసుకుపోయిందండి. ఓసారి బాబు, ఓసారి బాపు గారు ఎన్టీ రామారావు గారితో చెప్తూ రామారావు గారు నన్ను చూపించి అడిగాడు బాపు గారిని శ్రీనాథ కవి సార్వభౌముల్లో వేషం గురించి, వీరిని మీకు తెలిసినా ఏ అవార్డులకి అవార్డులు చాలా వచ్చాయంటే ఈయనకి అనేసి, ఈయన మాకు తెలియపోయాడు బట్టల సత్యం కదండి అన్నాడు బాపు గారు. పక్కనుండి ముళ్ళపూడి గారు ఈయన పేరు వేరే పేరు కదా అనేసి రామారావు గారు అలా ఆలోచిస్తున్నారు. ఇందాక ఏదో వేరే పేరు చెప్పినారు కదా మళ్ళీ ఈయన సత్యవంతుడి అని కాదండి, ఈయన లేడీస్ టైలర్ అనే సినిమాలో వంశీ బట్టల సత్యం అని క్యారెక్టర్ క్రియేట్ చేశాడు. అది బాగా జనంలో దూసుకోవడంతో మన ఇండస్ట్రీలోనే బయట కూడా ఈయన బట్టల సత్యం అంటే ఈజీగా తెలుస్తుంది అని. అప్పుడు పెద్ద ఆయన మహానుభావుడు ఎక్కడ ఉన్నాడో గొప్ప మాట అన్నాడు, వెరీ గుడ్ బ్రదర్, ఇది పద్మశ్రీల కంటే గొప్ప గొప్ప బిరుదు మీకు, ఇది ప్రజలు పరిశ్రమ మెచ్చి ఇచ్చిన పేరు టైటిల్, బాపంతటి గ్రేట్ డైరెక్టరు మీ పేరు వదిలేసి నిక్నేమ్తో పిలిచాడంటే అది ఎంతకంటే ఇంకెంతకంటే గొప్ప, ఇది ఏముంటుంది అవార్డు అని ఆయన భుజం మీద కొట్టి గాడ్ బ్లెస్ యూ అని క్యారెక్టర్ చెప్పాడు ఆయన. నాకు క్యారెక్టర్ చెప్తే ఆ డేట్లు దీనికండి, మనకి జోకర్ వంశీ గారు జోకర్ తిరుపతిలో క్లైమాక్స్ ఆ వేషం చేయడానికి కుదిరింది కాదు, అడ్డం వచ్చేసింది. కానీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్లో మంచి వేషం పడింది సార్, అదొకటి బా, అదొక అద్భుతమైన క్యారెక్టర్ అండి. అసలు ఇలాగ వంశీ గారు వేషాలు మనకి ఒకటి విడుదలలో పేనుకోరు ఫస్ట్, మద్రాస్ కళాసాగర్ వాళ్ళు బెస్ట్ క్యారెక్టర్ కమీడియన్ అవార్డు ఇవ్వడానికి కారణం కూడా లేడీస్ టైలర్ అండి. ఫస్ట్ ఆ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అవార్డు తీసుకున్నది అదేనండి. నెక్స్ట్ ఏప్రిల్ ఒకటి విడుదలలో కూడా వాళ్ళే ఇచ్చారు. తర్వాత భరతముని, తర్వాత ఈ వంశీ ఆర్ట్ థియేటర్స్, ర్యాలింగ్ బెర్క్లీ, ఇవి అవార్డులు అన్నీ వచ్చాయండి. ఇదేదో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత చూడండి స్తబ్దతగా వెళ్తుంది. అలాగా మార్కెట్లో ప్రమోట్ అయ్యాను, బిజీగా ఉంటున్నాను, 8% ట్యాక్స్ మూమెంట్, ఓ ఊపిరి సెలపడం బిజీ, ఇవాళ రాజమండ్రిలో ఉంటే రేపు తిరుపతి, రేపు తిరుపతిలో ఉంటే ఎల్లుండి విశాఖపట్నం, ఇలా పరిగెడుతున్నాం. ఈ మూమెంట్లో
మన ఈవీవీ సత్యనారాయణ గారి హలో బ్రదర్ పడింది. వండర్ఫుల్ క్యారెక్టర్. హలో బ్రదర్ అవునండి. దాన్ని పడ్డానికి ముందు అలీబాబా అరడజన్ దొంగలకి క్లైమాక్స్కి హైదరాబాద్ వచ్చాను. చిరంజీవి గారి మేనేజర్ కనపడినాకు మోహన్ ఏమండి అర్జెంటుగా మీరు చిరంజీవి గారిని ఒకసారి కలండి మిమ్మల్ని అడిగారు అని. దేనికండి ఆయన ప్రెసిడెంట్గా మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండగా మీరు బొంబాయి ఎర్త్కే ఎక్కువ వాళ్ళకి డొనేషన్లు కలెక్ట్ చేస్తే మీరు 5000 డొనేషన్ పంపించారట. దాని రసీదు ఆయన దగ్గర ఉంది. అది మీకు ఇన్కమ్ ట్యాక్స్ కార్డులకి ఉపయోగపడుతుంది. రెండు మిమ్మల్ని అప్రిషియేట్ చేశాడు ఆయన. అందుకని ఒకసారి కలండి అంటే ఇప్పుడు విజయబాబు రెడ్డి గారు ఇప్పుడు ఉన్న ఇంట్లో ఇప్పుడు ఉన్న ఇంట్లో గెస్ట్ హౌస్లో ఉండేవారు. అక్కడికి వెళ్ళి కలిశాను నేను. కలిస్తే చాలా మెచ్చుకున్నాడు. కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు 2116 2500 డొనేషన్లు ఇచ్చారండి కొంతమంది. నాకు తెలిసి మీరేం పెద్ద గొప్ప కోటీశ్వరులు ఏమీ అయిపోలేదు నాకు తెలిసి. అలాంటిది 5000 రూపాయలు మీ స్థాయికి ఇచ్చారంటే నేను చాలా సంతోషించాను. ఎక్కువ ఇచ్చారేమో అనుకుంటున్నాను కూడాను. తర్వాత మల్లికార్జున గారు మీకు మీకు ఒక సలహా ఇస్తున్నాను. మీరు మరి ఎలా అర్థం చేసుకున్నా సరే మీ వెల్ విషయంగా అన్నాడు చిరంజీవి గారు. చెప్పండి సార్ అన్న మీరు మెడ్రాస్లో ఉండిపోతున్నారు ఇక్కడ పెద్ద సినిమాల వాళ్ళు అయితే మిమ్మల్ని తీసుకొస్తారు పంపిస్తారు హోటల్ ఇస్తారు. మరి చిన్న సినిమాల వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తున్నారే ఫ్లైట్ ఇవ్వాలి తీసుకురావాలి ఏదో మంచి హోటల్లో పెట్టాలి ఇదంతా బోల్డ్ అంత ఖర్చుని భయపడుతున్నారు. మీరు ఎందుకు షిఫ్ట్ అవ్వరు ఇక్కడికి ఇవ్వాలి హైదరాబాద్కి? హైదరాబాద్ కాదు మా అబ్బాయి మ్యూజిక్లో ఉన్నాడండి అక్కడ అడయార్లో నేర్చుకుంటున్నాడు ఇదే దేని అనగానే ఓకే అవన్నీ ఓకేనండి. మీరు హైదరాబాద్ రావడానికి ఇష్టపడడం లేదేమో వ్యతిరేకులేమో అనే ప్రచారం కూడా జరుగుతుంది. అందువల్ల ఫస్ట్ యు షిఫ్ట్ హైదరాబాద్ ఓ సింగిల్ రూమ్ తీసుకోండి అవనివ్వండి ఖర్చు అయితే అయింది ఓ టెలిఫోన్ ఒకటి సంపాదించుకోండి ఓ కుర్రోడిని వీలైతే జీతం పెట్టి ఆ టెలిఫోన్ దగ్గర పెట్టండి ఫ్లైట్ టికెట్లు ప్రొడ్యూసర్ నడకండి షూటింగ్ బుక్ చేసుకుంటారు ఇక్కడే ఉన్నారండి. మీరు బుక్ చేసిన డబ్బులోంచి మీరు అంతగా మెడ్రాస్ వెళ్ళాలి అనుకుంటే మీరే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళండి. మంచి ఒక 100,000 రూపాయలు వచ్చేటప్పుడు అందులో 10,000 టికెట్లు పోయాయి అనుకోండి 90,000 బెనిఫిట్లో ఉంటున్నారుగా మీరు ఇక్కడ ఉండడం వల్ల 90,000 మిగులుతున్నాయి కదా మీరు అదేందుకు లెక్క వేసుకోవట్లేదు అన్న. మంచి అనగానే అప్పుడు ఎప్పుడైతే ఆయన అంత సీరియస్గా చెప్పాడో నేను తీవ్రంగా వేట ప్రారంభించి మా మిత్రుల ద్వారా ఫస్ట్ ఈ ఎస్బిహెచ్ కాలనీలో ఇక్కడ ఇల్లు తీసుకున్నాను 1993 డిసెంబర్ షిఫ్ట్ అయ్యారు తీసుకోవడం ఏంటి వెంటనే పాలు పొంగించి మా మిస్సెస్ని పిలిపించి పాలు పొంగించి సీరియస్గా అంత హైదరాబాద్కి నువ్వు వ్యతిరేకవి అన్నట్టు ప్రచారం అవుతుందని పని కట్టుకుని కొంతమంది ఈ ప్రచారం చేశారు నాన్న. సరే ఇవన్నీ ఆళ్ళ తిట్టుకుని కూర్చుని కంటే మనం పెద్ద ఆయన సలహా ఇచ్చాడు మనం ఇది బెటర్ కదా అని షిఫ్ట్ అయిపోయాను నేను. షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ హలో బ్రదర్ బ్రహ్మాండ వేషం అది నాకు ఎంత హెల్ప్ చేసిందంటే అప్పటిదాకా ఏదో రైటర్ సత్యమూర్తి గారు మన పరిచయ బ్రదర్స్ అన్నట్టు నువ్వు 100 మార్కులు అటెంప్ట్ చేస్తున్నప్పటికీ కూడా 35 మార్కులు పాస్ మార్కులు తాగిపోతుందా నీ కెరీర్ ఎందుకంటే నీ హీరోలు అందరూ కూడా ఏ గ్రేడ్ హీరోలు గారు నీ హీరోలు సినిమా సక్సెస్గా పనికి వస్తారు రికార్డులు బదులు కొట్టే హీరోలు గారు. అందువల్ల నీది యావరేజ్ ఫిల్ములు బడ్జెట్ ఫిల్ములు హీరోలు నువ్వు చేస్తున్న వాళ్ళందరూ మరి నీకు పడ్డటువంటి ఇది పిల్ల ఇద్దరు పిల్లలు ముద్దరు పిల్లసో పోలీసో లేకపోతే ఒక ఎదురింటి మూడు పక్కింటి పిల్లమో ఒక అత్తింట్లో అద్దె మూడు ఒక కొబ్బరి బొండమో ఒక ఈ లేడీస్ టైలర్ ఈ చిరంజీవి గారి సినిమాలోనో నాగార్జున గారి సినిమాలోనో లేకపోతే ఇంకోటి సినిమాలోనో పడి ఉంటే ఏంటి నీ కెరీర్ అద్భుతం అందుకు మేము ఇలాగన్నాం అందుకని నేను కించపరచాలని కాదన్నారు. అలాగా వాళ్ళ అన్నది నిజమైంది. హలో బ్రదర్ తర్వాత నాకు పెద్ద సినిమాలు వచ్చాయి. వెంటనే అల్లుడే మజాక చిరంజీవి గారిది వచ్చింది. ఆ తర్వాత స్నేహం కోసం వచ్చింది. ఆ తర్వాత అపూర్వ అది ఇద్దరు మిత్రులు వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు వచ్చింది. తమ్ముడు గోకులంలో సీత వచ్చింది మళ్ళీ దాంట్లో కూడా గోకులంలో సీత వచ్చింది. అక్కడ ఇక్కడ పోయి వచ్చింది. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి హెచ్చు సినిమాలు చేశాను. ఏ రెండు మిస్ అయినాను తప్ప మ్యాక్సిమం సినిమాలు చేశారు ఇదే. ఆ తర్వాత ఒక సపరేట్ అంటే ఒక పెద్ద బడ్జెట్ సినిమాల్లోకి పెద్ద హీరోల సినిమాల్లోకి ప్రమోట్ అవ్వడానికి హలో బ్రదర్ షిఫ్ట్ అయ్యారు బాగా హెల్ప్ చేసింది. ఏడు చిన్నారారు ఏంటి కళ్ళు జోబులో పెట్టుకుని కానీ సైకిల్ దొక్కుతున్నారా? కాదురా కత్తి బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నాను నీ కోసం. ఎరా నా కరెంట్ షాక్ కొట్టించేసి మా ఫ్యామిలీస్ మాయి చేసి క్యాష్ పెట్టుకుపోతావా?
నాలుగున్నర వేలు తలుచుకుంటేనే నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నాయి. అంత పెద్ద అమౌంట్ బొత్తకాయ చూస్తుంటే మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగిపోతుంది. మనల్ని పుల్లి కాలంలో పోతే కట్రాయితో కబడి మనలో మనం మాటండి. ఉన్న పడంగా బ్రహ్మదేవుడు పచ్చమై కూరై సిన్న మీరే నీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పట. మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు ఏం తప్పట. మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీకు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీకు కాలగడ పడి ఉంటది. 12,000 నేను 13,000 ఇస్తాను పడండి. మనం ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో బాకి గారు ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాస్ట్లు పెడుతున్నాను. అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి. భలేవాడివయ్యా, నేనెందుకు చెప్తాను? మరి అలా నవ్వితే కుదరదు, చెప్పరా. నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకం లేదా? అబ్బా నమ్మకం ఉందిలే, మీరు ఒట్టేయండి చెప్తాను. సరే ఒట్టు. ప్రామిస్ చేసేస్తుంది, ఒప్పేసుకుంది అన్నమాట. ఎవరో పేను కొరికి లేకపోతే వాళ్ళ ఫేస్ బ్యూటీకి ఏం కొరవా? ఇదిగో శిరాలు బాకీ ఏమందంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంత అర్థం అయిపోయింది. ఓకే ఓకే. ఏంటి అలవి, ఆ బాగ్యం అని సంటోడికి బంగారపు మామిడి పిందలు మొలతాడు చేసుకుంటుందట. మరి ఆ 13,000 ఇచ్చేస్తే బాగుంటుంది. ఏంటి కలుక్కుమంటుంది, పవిత్రమైన ప్రేమ కూడా ఈ డబ్బడ్డం ఏంటయ్యా? తప్పదంటావా? మరి ఆ రాజన్ గారు అలాగే నా చిరకాలు వాంచి లేడీస్ టైలర్లో వస్తుందని మిస్ అయిపోయి, ఏప్రిల్ 1 విడుదలలో వస్తుందని మిస్ అయిపోయి, హలో బ్రదర్లో డెఫినెట్గా వస్తుందని మిస్ అయిపోయిన నంది అవార్డు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అసలు వడ్డీతో కల్పించినట్టుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తమ్ముడు సినిమాలోనే వచ్చింది. తమ్ముడు సినిమాలో అలాగే గుమ్మడి అంతటి గ్రేటెస్ట్ ఆర్టిస్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రవేశపెట్టిన గోల్డ్ మెడల్ ఫస్ట్ టైం నాకే వచ్చింది. చాలా సంతోషమైన విషయం. అలాగే ఇప్పుడు ఈ మన మిత్రులు దేశంలో అనేకమైన ప్రతిష్టాత్మకమైనటువంటి మద్రాస్ తెలుగు అకాడమీ శాస్త్రి గారిది కానీ, లేకపోతే ఢిల్లీ తెలుగు అకాడమీ కానీ, ఢిల్లీ తెలుగు సంఘం కానీ, వీరందరూ నన్ను గౌరవించి గుర్తించి సన్మానించడం, ఇవన్నీ సినిమా పరిశ్రమలు ఎలా ఉంటే నేను ఆలోచించుకున్నది ఏంటంటే నేను నన్ను ఉద్ధరించినటువంటి ఈ సినిమా పరిశ్రమకి రవ్వంత నా సర్వీస్ కూడా ఉపయోగపడాలి. దాంతో మా అసోసియేషన్లో యాక్టివ్ అయ్యాను. ఉడత భక్తిగా మీ వంతు మీ వరకు సేవ చేయాలని. అందుకనే నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మురళీమోహన్ గారు ప్రెసిడెంట్, ఇద్దరం కలిపి ఆలోచించుకుని కమిటీతో ఆలోచించి స్టార్ క్రికెట్ నిర్వహించి దాని మీద వచ్చే డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఫస్ట్ మన ఆర్టిస్టులకి, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు, మెడికల్ హెల్ప్ లేక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చాలా గొప్ప రెవల్యూషనరీ స్టెప్ అండి అది. అందుకని దాన్ని ఏం చేసామంటే ఫస్ట్ ఆ 1,00,000 రూపాయలు బ్యాంక్ చేసి దాని మీద వచ్చిన వడ్డీతో ముందు అందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ చేయించాం. ప్రొడ్యూసర్స్ కొంతమంది పూర్కి ఈ వేళంగిని కనకంగారిని ఇలాంటి వాళ్ళందరికీ కూడా 10,000, 20,000, 25,000 ఆయా పరిస్థితులను బట్టి ఇవ్వడం జరుగుతూ వస్తుందండి. అట్లాగే మోహన్ బాబు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఇంకో స్టార్ క్రికెట్ నిర్వహించడం జరిగింది. ఆ డబ్బును కూడా మనం బ్యాంక్లో డిపాజిట్ చేసామండి. దాన్ని పక్కాగా అంటే మా అసోసియేషన్కి బిల్డింగ్ లేదండి, ఓన్ ఆఫీస్ కావాలనేటువంటిది. పైగా వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తాలూకు బిల్డింగ్లో ఉన్నాం మేము, వాళ్ళకి చాలా అవసరం ఉండి కూడా పాపం మాకోసం అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఎన్నాళ్ళు ఎలా ఉంటాం, అందుకని మనం ఓన్ బిల్డింగ్ రెడీ చేసుకోవాలా అన్న దాని మీద ఆ ప్రయత్నంలో ఉన్నాం. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా ఇప్పుడు ఇంకా ప్రయత్నం అంటే చివరి దశలో ఇంకా మోహన్ బాబు గారు పీరియడ్ అయిపోతుందనగా ఏం జరిగింది, అది ఇంతలో ఆయన పీరియడ్ అయిపోయింది. సరే ఇప్పుడు మళ్ళీ నాగబాబు గారు ప్రెసిడెంట్గా వచ్చారు. ఇప్పుడు కూడా మేము అదే ఆ స్థలం అన్వేషణ దీని మీదే దృష్టి పెడుతున్నాం. ఇప్పుడు ఇంకా ముందు ముందు కార్యక్రమాలు బెనిఫిట్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక ప్రయోగం చేశారు రంగస్థల కళాకారులకి, రంగస్థలం మీద ఈ మేకప్ వేసిన వాళ్ళు హార్మోనిస్టులు టెక్నీషియన్స్ వాళ్ళు బ్రతుకుండగానే డిజేబుల్డ్ అని కానీ గవర్నమెంట్ సర్టిఫై చేస్తే, గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళకి ఆ కట్టిన ప్రీమియం 60 రూపాయలు 80 రూపాయలు
లక్ష రూపాయలు బ్రతికొండగానే వాళ్ళ చేతికి అంతది. ఓహో, కళాకారులకి ఇది ఒక మేలు జరిగింది. అదొక అద్భుతమైన ప్రయోగం చేశాడు ఆయన. అది దాని పేరు నాదముని ఇన్సూరెన్స్ ఏదో ఉందండి, నాదముని ఇన్సూరెన్స్. అది మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నది ఏంటంటే, నా వరకు నేను లాస్ట్ మీటింగ్లో కూడా జనరల్ బాడీలో ప్రపోజల్ పెట్టాను. రంగస్థలం నుంచి సినిమాకు వచ్చి ఇంకా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర కూడా. అదే ఇన్సూరెన్స్ వీళ్ళకు కూడా వర్తింపజేస్తే ప్రతికొండగా ఎప్పుడో చచ్చిపోయాక తన వాళ్ళకి ఎవరికి అందుతుందో, ఏముందుతుందో తెలియదు. ఎవడు రాజో, ఎవడు మంత్రి, అది అందుతుందో లేదో తెలియదు. దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ అప్పుడు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఇది వృద్ధాప్యంలో లేకపోతే అతనికి ఏ కాలో చేయో ఏదో ఆశ అనేటువంటి ఒక ఆర్టిస్టిక్ కాళ్ళు ఇరిగిపోయినాయి. బతికుండగానే 5 లక్షల ఇన్సూరెన్స్ అందింది. దీంట్లో మాయమాల రాసి హైమావతి హైమ అనేసి ఆర్టిస్ట్ ఆశ యాక్సిడెంట్ తిరుపతి నుంచి వస్తుందా. అలాగే మెడ్రాసులో చిలకరాధ అన్న ఆవిడకి యాక్సిడెంట్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. వీళ్ళకి ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తే వాళ్ళకి అసలు బ్రతకుండగానే వాళ్ళకి ఫీడింగ్ దొరుకుతుంది. అవునండి, కొంచెం ఇబ్బంది లేకుండా, ఇబ్బంది లేకుండా అప్పులు పాలైపోకుండా ఆర్థికంగా సహాయంగా ఉంటుంది. అందుకని దానికోసం ప్రపోజల్ పెట్టాను నేను లోగడ అప్పుడు. పాపం అర్జా శ్రీకాంత్ గారు కన్సిడర్ చేస్తానన్నాడు. ఆయన కల్చరల్లో ఉండేవాడు, ఆయన డైరెక్టర్ ఆఫ్ కల్చరల్. ఈ మళ్ళీ లోగ ఆయన్ని ట్రాన్స్ఫర్ అయిపోయారు వేరే సెక్షన్లోకి. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం చేద్దామని ఆలోచిస్తున్నాను నేను. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడుండండి? ఇక్కడ అయ్యి అక్కడ ఏం చేస్తున్నారండి? ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినాయా బాబు? మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులు వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టపా కట్టేస్తుంది. నువ్వు డాక్టర్ గారు మీరు చూడండి, ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. వందేనా? కాదు, 200. 200 డిగ్రీల జ్వరమే? అయితే పాపం అత్తయ్య గారు సలసల కాగిపోతుంటారు. అవును నిజమే. అయితే నువ్వు కాస్త అడుగుడు తెచ్చి అమ్మ నుదుటి మీద. ఇదిగా ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే వెళ్ళిపోతాను అంతే. అయ్యో డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోట ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారు ఇక నుంచి ఉప్పు కారం తినకూడదండి? ఆవిడ తినొచ్చు, కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక నుంచి సప్పుడు కూడా పెట్టు. డాక్టర్ గారు షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ, ఆ షుగరా? ఆ షుగరు, ఆ షుగరు, ఆ షుగర్. ఎంత కమ్మటి వాసన, నేతి మిఠాయి ఇలా గుమగుమలాడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ, ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు ఉంటే అన్నం కూడా తినకూడదు అన్నమాట? అవును, అన్నం కూడా తినకుండాటండి బాబు. చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా పోనీ, అందులో కోడి చికెన్ నచ్చుకోవచ్చా, మేక మటన్ కూడా నంచుకోవచ్చు. కాకపోతే వెంటనే ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినదంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, 3 పూట్ల 3 మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మయమయాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు, మీరు బతకాలి అమ్మగారు. మల్లికార్జున గారు, ఇప్పుడు మురళీమోహన్ గారు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు మా అసోసియేషన్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. సెక్రటరీగా. తర్వాత మోహన్ బాబు గారు వచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడు నాగబాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మీరు కీలకమైన పదవిలో ఉన్నారు. అంటే 3 ప్రెసిడెంట్లను చూశారు, మీరు మాత్రం మా అసోసియేషన్లో సేమ్ మీ కేటగిరీలో మీరు వస్తున్నారు. అంటే ఈ 3 ప్రెసిడెంట్లని చూసినప్పుడు మీకు మీ ఫీలింగ్స్ ఏంటండి? అంటే పరస్పర విరుద్ధమైన మనుషులు, మురళీమోహన్ గారు సాత్వికుడు, మోహన్ బాబు గారు రెబలు, నాగబాబు గారు అదొక తరహా ఆయన. సో ఇంతమంది ప్రెసిడెంట్లు చూసి వీళ్ళందరిలో ఇంకొక చిన్న ప్రశ్న దీంట్లో, ప్రకాష్ రాజు గారి మీద యాక్షన్ తీసుకోండి, ఆయన సస్పెండ్ చేయాలి మా అసోసియేషన్లో పెట్టారు ఒకటి. అసలు ఆయన్ని ఆయన తర్వాత ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు తెలుగు సినిమాల్లో, అది అసలు ఎవరికి తెలియదు. ఇంత గొడవ అయింది, ఏదో సస్పెండ్ చేయాలన్న విషయం తెలిసిన తర్వాత దాన్ని మీరు అన్నట్టుగానే చాలా స్మూత్గా చాప కింద నీళ్ళలాగా ఆ సమస్యను అలా పరిష్కరించారు. మరి అది ఎలా సాధ్యమైంది ఈ విషయాలు కాస్త? అంటే సస్పెండ్ చేయాలనుకున్నది రీసెంట్ ఇష్యూ లేకపోతే ఒకప్పుడు ఎప్పుడో బ్యాన్ పెట్టిందా? బ్యాన్ పెట్టిందండి.
మీరు పెట్టి బ్యాన్ పెట్టిందంటే అయిపోయింది. మోహన్ బాబు గారు ఈ పీరియడ్ లో అంటే డిసిప్లిన్ అనేటువంటిది ఆర్టిస్ట్ పక్కనే ఉండాలండి, ప్రొడ్యూసర్ పక్కనే ఉండాలి, రెండు పక్కల ఉంటేనే పరస్పరం బాగుంటుంది. ఇప్పుడు ప్రకాష్ రాజు గారిది అప్పుడు ఎలిగేషన్స్ వేరు, ఆ బ్యాన్ వేరు, దాని సిచ్యువేషన్ వేరుగా ఉంది. ఆయన రోడ్ ఎక్కి అక్కడ టెంట్ కూడా వేసారు. ఇదంతా రీసెంట్గా మోహన్ బాబు గారు ఉండగా ఆయనకి ఏంటిదంటే ఎవరో జ్యోతిప్రసాద్ అనేటువంటి ప్రొడ్యూసర్కి రెండు మూడు రోజులు వర్క్ ఉంది, ఆ వర్క్ ఉండిపోయింది, అది ఫినిష్ చేయమనమని చెప్పేసి అతను లెటర్ పెట్టుకుంటే దానికి పంపించాం. పంపిస్తే అతను అవుట్డోర్ షూటింగ్లో ఉండిపోయాడట మనకు తెలియదు, ఫారిన్ కంట్రీలో కొన్నాళ్ళు ఉండిపోయాడు, దానికి కరస్పాండెన్స్ వేరంగా రాలేదు. రిప్లై వేరంగా రాపోగానే మోహన్ బాబు గారు కమిటీ మీటింగ్ వేశారు. కమిటీ అంతా ఏమన్నారంటే ఇన్ని రోజుల్లోగా అతను కానీ సమాధానం చెప్పకపోతే యాక్షన్ తీసుకుందాం అన్నారు. ఈలోగా పీరియడ్ అయిపోయింది దానికి, ఎవరు మోహన్ బాబు గారు పీరియడ్ అయిపోయింది, నాగబాబు గారు సీట్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత లెటర్ పంపించాము, లెటర్ పంపిస్తే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇక నేను పలానా తేదీని పలానా ఫారిన్ వెళ్ళాను, పలానా దీనికి అవుట్డోర్ వెళ్ళిపోయాను, ఈ మధ్యలో నాకు లెటర్ మిస్ప్లేస్ అయింది, అందువల్ల నేను సకాలంలో నేను మీకు స్పందించలేకపోయాను, అంతే తప్ప అసోసియేషన్ పట్ల నాకు గౌరవం ఉంది, ఎప్పుడు నేను కించపరచాలని ఆలోచించలేదు, మీ పట్ల కూడా నాకు గురి గౌరవం ఉంది, దయచేసి అతనికి ఏ మూడు రోజులు నేను ఇవ్వాలా ఆయనకు కావాలా ఆయన ఇస్తాడా డేట్లు అది కొనుక్కుని మాకు చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు మూడు రోజులు డేట్లు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ డేట్లో ఆయన వచ్చాడు అన్న ప్రకారంగా హ్యాపీ చేసి వస్తే ఈయనకి మీసం తీసేసి యాక్ట్ చేయాలంట. సో సడన్గా మీసం తీయమంటే మిగతా సినిమాలు కంటిన్యూటీ ఇబ్బంది వస్తుంది, అందుకని సరే తర్వాత రెండు నెలల తర్వాత పెట్టుకుంటాను నేను షూటింగ్ అని. రెండు నెలల తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజు గారితో మాట్లాడాం. మాట్లాడితే అన్నప్పుడు నేను డేట్లు ఇచ్చాను అనుకోండి, ఆయన చేయలేకపోయాడు అనుకోండి, ఇబ్బంది అవుతుంది కదా. ఆయన్నే అడగండి, ఆయన్నే అడగండి ఏ డేట్లు కావాలి, ఏ డేట్లు కావాలి, దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేస్తాను. రెండు ఆప్షన్లు, ఒకటి రెండో, పది పదకొండో, ఇలా రెండు ఇస్తాను. ఆ రెండింటిలో ఆయన పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకోకపోతే నేను గడిగడికి మీసాలు తీసి ఈ ఇబ్బందులన్నీ నేను ఫేస్ చేయలేనన్న. అప్పుడు ఆయన అన్నదానికి కూడా మేము సమంజసం అనిపించి తెలియజేశాం జ్యోతిప్రసాద్, జ్యోతిప్రసాద్ గారికి ఇలా ఇలాగ ఆయన ఈ ఆప్షన్స్ ఇచ్చాడు మీరు చేయండి. అతను ఇంతవరకు చేసుకోలేకపోయాడు, చేసుకోలేకపోయి ఆయన ఏదో ఉత్తరాలు రాస్తున్నాడు, నాకు అలా కాదు ఆయన్నే ఇమ్మనండి డేట్లు అంటాడు కావాలని చెప్పాడు. ఇది సుత్తు ముందా ఇదేదో అంటాడు, చెట్టు ముందా ఇత్తనం ముందా ఆ టైప్లో తయారైంది ఇది. మరి పూర్తిగా ఇప్పుడు ప్రకాష్ రాజు తప్పు కనపడడం లేదు, మరి అతను వచ్చాడు కదా, నేను ఇవ్వను పొమ్మంటే పర్వాలేదు, నేను ఇవ్వనన్నాను అనడం లేదు, ఇస్తాను చెప్పానండి, మీకు ఏ డేట్లు కావాలో చెప్తే దాన్ని బట్టి ఇస్తాను అంటాను. మరి అయినప్పుడు ఆయన తప్పు అట్లేదు కదా. సరే, ఈ ముగ్గురు ప్రెసిడెంట్ల గురించి మీ అభిప్రాయం? ముగ్గురు ప్రెసిడెంట్ల మురళీమోహన్ గారు స్మూత్గానే ఉంటారు. మురళీమోహన్ గారు ఏంటంటే మల్లికార్జున ఇలా అనుకుంటున్నాం మనం ఇలా మెడిక్లెయిమ్ చేస్తే బాగుంటుందేమో అని అన్న ఆయన అన్న, లేకపోతే సార్ మనం ఇలాగే మనం ఈ పని చేద్దాం చేస్తే బాగుంటుంది కదా మనకి అని నేను అనడం, అయితే మన ఇద్దరు అనేసుకోవడం కాదు మెయిన్ కమిటీలో మాట్లాడుకోవాలి కదా అనుకోవడం, కమిటీకి వెళ్ళిపోవడం, కమిటీ నిర్ణయం తీసుకొని ఆ తర్వాత మెయిన్ పెద్దవాళ్ళు ఉన్నారు కదా నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వీళ్ళని అప్రోచ్ అవ్వడం, సార్ మన అసోసియేషన్కి ఈ కార్యక్రమం తలపెడుతున్నాం, మరి మీరు బ్లెస్ చేసి ముందుంటానంటే మేము చేయగలుగుతాం, మా పని మేము సర్వీస్ చేయగలం తప్ప మిమ్మల్ని తీసుకొచ్చేది మీ మనసు మీద ఆధారపడి ఉంటుంది తప్ప మా శక్తి చాలదు అంటే వాళ్ళు నవ్వుకొని ఉత్సాహంగా మొత్తం హోల్ హార్టెడ్గా అందరూ చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, చిన్న ఆర్టిస్ట్ దాకా కూడా హోల్ హార్టెడ్గా ఇది మా అంటే మన అమ్మ అనే ఫీలింగ్తో పనిచేశారు, చేయబట్టి ఈ కార్యక్రమాలు చేయగలిగాం, లేకపోతే మన అవసరంగా. అలాగే మోహన్ బాబు గారు మీరన్నట్టు రేపల్లా కనపడ మనసు డెఫినెట్గా ఇదండి విషయం, ఇది చేసుకుంటే మనకి ఎంత బెనిఫిట్ ఉంది, మరి మీరే స్వయంగా అడగాలి అని అంటే ఆయన సరే అడుగుదాం బ్రదర్ అని చెప్పేసి ఆయన తాపత్రయం ఆయన పడుతూ ఆయన వెనకాల మేము పడుతూ ఇలాగ అప్పుడు కూడా చక్కగానే చేసేయగలిగాం. ఈ నెక్స్ట్ నాగబాబు గారు ఉన్నారంటే ఆయన ముందు నుంచి నాకు తెలుసు, ఎందుకంటే 420 సినిమాలు ఆయన నేను కలిసి యాక్ట్ చేశాను, తర్వాత కొన్ని సినిమాలు కలిసేసాం. అది కాకనే టెంపుల్కి చిరంజీవి గారి బర్త్డేకి మన టెంపుల్లో హోమం అది పెట్టి అయ్యప్ప సీజన్లో అల్లు అరవింద్ గారిది కానీ మన 400 మందికి మాలలు వేసాడు ఆయన చిరంజీవి గారు.
అప్పుడు రావుబాబు గారు తర్వాత అరవింద్ గారు చిరంజీవి గారు అందరూ వచ్చి ఉన్నారు ఈ టెంపుల్లో నేను చేస్తున్న పనులు ఇవన్నీ చూసిన మీదట నా క్యారెక్టర్ ఏంటో ఆయన తెలుసు పర్సనల్గా వ్యక్తిగతంగా బాగా పరిచయం మీకు నేను తెలుసు అలాగే నా ఓవర్ టైప్ ఏంటి ఆయన బోల్డ్ మనిషి బోళా శంకర్ డెఫినెట్గా పాపం బోళా మనిషి ఇదండి ఎంత మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఆయన ఏదైనా అనుకుని లేకపోతే ఆయనకి ఎవరైనా అవగాహన కల్పించడం లేవైనా చిన్న తప్పు ఏమైనా జరిగితే ఏమండి అది మీకు అలా చెప్పారు కానీ దాని పద్ధతి అసలు అలాగైతే కాదు ఇది ఇది కరెక్ట్ కావాలంటే మినిట్ చూసుకోండి కావాలంటే మన బయలా చూసుకోండి అని మనం చెప్పాం అనుకోండి ఇబ్బంది ఏమంటాం చూస్తాడు చూస్తే అకార్డింగ్ టు బయలా అండ్ ఫాలో అవుతుంది మోరల్ రూల్స్ ఇవన్నీ చెక్ చేసుకుని మనకెందుకు మనం పద్ధతి ప్రకారం వెళ్ళిపోదాం ఇమీడియట్ కన్విన్స్ అవుతుంది సో అందువల్ల ముగ్గురు ప్రెసిడెంట్లతో నాకేం ప్రాబ్లం రాలేదు గుడ్ మార్నింగ్ కేడీ కేడీ బీడి అన్నావంటే బెండి తీస్తా ఎక్స్ కానిస్టేబుల్ దొర కొండ దొర తెలుసులేదు ఏంటి లేటు కోర్టుకి వెళ్ళా మామా షటిల్ కోర్టుకా నువ్వు భలే కనిపెట్టావు మామా పోలీస్ డాగ్ లాగా కరెక్ట్ ప్లేస్ లో పడింది ఏంటి మామా ఇన్సల్టింగ్ చేస్తున్నావు లాయర్ లాటీ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే వర్క్ కల్చర్ బాగుంటది అందుకే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు పెద్దలు రెస్పెక్ట్ అన్నది అడుక్కోకూడదురా ఇవ్వాలి అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వకూడదని డిసైడ్ అయిపోవా అవును అంతేనా అంతే అయితే సర్లే దట్ ఈస్ గుండాపత్తుల చిట్టి బాబు ఎదురు లంక తూగో జిల్లా ఎరా నడువేమని ఇరిగిందా కాదు విలన్ కి హీరో పంచిచ్చిన తర్వాత ఎఫెక్ట్ ఏడ్సేవలే తెలుగు వన్ .com ప్రేక్షకులకి హృదయపూర్వకమైనటువంటి నమస్సులు